సినిమా ఆయన మహానేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫోర్ షో ప్రముఖ దర్శకులు రాజమౌళి ఆయన కుటుంబ సభ్యులు కరోనాని జయించారు ఆ విషయం తెలిసిందే ఇప్పుడు రాజమౌళి గారు పిలుపునిస్తున్నారు ప్లాస్మా దానం చేయండి అది కరోనా వ్యాధిగ్రస్తులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని ఆయన ఆయన కుటుంబ సభ్యులు ప్లాస్మాని దానం చేయడానికి రెడీగా ఉన్నారని ప్రకటించారు కరోనాకు సంబంధించి అనవసరమైన అపోహలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటూ పౌష్టికాహారాన్ని తీసుకుంటుంటే పొరపాటున అది వచ్చినా ఈజీగానే దాన్ని జయించవచ్చు అని చెప్తున్నారు పోతే కరోనాని మాత్రం లైట్ గా తీసుకోవద్దు నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది ప్రమాదమే అని కూడా చెప్తున్నారు సో స్ట్రాంగ్ గా ఉందాం సేఫ్ గా ఉందాం బాధ్యతగా ఉందాం కరోనాని జయిద్దాం ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే సోమవారం సాయంత్రం అంతే ఆగస్టు 17 ఈవినింగ్ ఓ ఎక్సైట్మెంట్ న్యూస్ కు సంబంధించిన నిప్పు రవ్వని వెలిగించారు అది ఎంచక్క మంగళవారం మార్నింగ్ 7 o'clock కి బ్రహ్మాండంగా పేలింది ఆ అనౌన్స్మెంట్ పేలుడు దాటి మామూలుగా లేదు ఎమ సాలిడ్ గా రీసౌండ్ వచ్చింది ఆ అనౌన్స్మెంట్ కు సంబంధించి ఎప్పటి నుంచో కొన్ని రూమర్స్ నడుస్తూనే ఉన్నాయి ఆ రూమర్స్ లో ప్రభాస్ హృతిక్ రోషన్ కలిసి ఓ హిందీ సినిమాని చేస్తున్నారు ఓంరావు దర్శకుడు హ్యాష్ ఫిలిమ్స్ ఆ సినిమాని నిర్మించబోతున్నారు అని పోతే ఆ రూమర్స్ లో అన్ని నిజాలే లేవు ఒక నిజం మాత్రం ఉంది ప్రభాస్ హీరోగా ఓంరావు ఆ సినిమాని తీస్తున్నారని మాత్రం కన్ఫర్మ్ అయింది రూమర్స్ లో వినిపించిన మ్యాటర్ అయితే అది యాక్షన్ ఎంటర్టైనర్ అని పోతే వాస్తవం మాత్రం వేరేగా ఉంది క్లాసిక్ ఎపిక్ డ్రామా ఈ ప్రాజెక్ట్ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది పోతే ఈ ప్రాజెక్ట్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వేస్తుంది చిన్న అడుగు కాదు ఓ సాలిడ్ సూపర్ సుప్రీం బ్రహ్మాండమైన అడుగు బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ కి పాన్ ఇండియా సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చేసిన తర్వాత అతను చేస్తున్న ఫస్ట్ స్ట్రైట్ బాలీవుడ్ ఫిలిం ఇది అలాంటి తొలి అడుగు ఇలాంటి ప్రాజెక్ట్ తో అవటం మాత్రం అల్టిమేట్ వ్యవహారం అనే మాట్లాడాలి ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్టు సూపర్ సక్సెస్ అయిందంటే మాత్రం అన్లిమిటెడ్ స్టార్డమ్ వస్తుంది ప్రభాస్ కి ఇండియా వ్యాప్తంగా ఆల్రెడీ సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చేసింది ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మాత్రం అంతకు మించి ఎవరు పట్టలేనంత స్టార్డమ్ వస్తుంది ఎందుకంటే ఆ కంటెంట్ లో అలాంటి వ్యవహారం ఉంది అనౌన్స్ చేశారు ఓ సాలిడ్ పోస్టర్ డిజైన్ తో ప్రభాస్ ఇన్ అండ్ యాజ్ ఆది పురుష్ అనే మూవీ గురించి ఆది పురుష్ అంటే ఎవరు మొట్టమొదటి మగాడు ఎవరు మన పురాణాలు ఇతిహాసాల ప్రకారం అయితే ఆది పురుష్ ఒక్కడు కాదు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ ముగ్గురు వేరువేరు కాదు వేరువేరుగా కనిపిస్తున్న ఒకరినొకరు పూజించుకుంటా ఉంటారు ఒకరినొకరు గౌరవించుకుంటా ఉంటారు అంతా ఒక్కరే ఆది పురుషుడు గురించి ఈ సినిమాలో డిస్కస్ చేయటం లేదు క్లియర్ గానే అర్థం అవుతుంది ఆ విషయం ఈ సినిమా పోస్టర్ ని చూస్తుంటే ఇండియాలో హిందువులందరికీ కూడా ఓ ఆది పురుషుడు ఉన్నాడు సత్యానికి సంబంధించి సత్య వాక్ పరిపాలనకు సంబంధించి ధర్మాన్ని పాటించడానికి సంబంధించి శ్రీరాముడు రామాయణాన్ని అడాప్ట్ చేసుకునే ఈ సినిమాని తీస్తున్నాం అని మూవీ థీమ్ డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా గెత్తి హింట్ నే ఇచ్చింది క్లియర్ గానే కనపడుతుంది వ్యవహారం పోస్టర్ లో ధనుర్ధారి అయిన రాముడు కనపడుతున్నాడు హనుమంతుడు కనపడుతున్నాడు రావణాసురుడు కూడా కనపడుతున్నాడు ఆ పైన సెలబ్రేటింగ్ విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ అనే స్టేట్మెంట్ కూడా చూపెట్టారు దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇది రామాయణమే అని పోతే యాజ్ ఇట్ ఈస్ గా రామాయణాన్ని చూపించేయటం కాకుండా డైరెక్టర్ ఓంరావు విజన్ బేస్ గా ఓ కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రయత్నమే ఈ మూవీ థీమ్ చేస్తుందని తెలుస్తా ఉంది పర్టికులర్ గా ఆది పురుష్ క్యారెక్టర్ ని డైరెక్టర్ ఓంరావు ఎంతో వైనంగా డిజైన్ చేశారు అని తెలుస్తుంది ఆ డిజైనింగ్ నచ్చే ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ప్రభాస్ ముందుకొచ్చారని కూడా తెలుస్తా ఉంది చూసాం చాలా సినిమాల్లో రాముణ్ణి దేవుడుగా ఒక సౌమ్యమైన వ్యక్తిగా పోతే ఈ సినిమాలో రాముణ్ణి ఒక వారియర్ గా సరైన యుద్ధ వీరుడుగా నిఖార్సైన యోధుడుగా ఓంరావు చూపించిపోతున్నాడని అనిపిస్తా ఉంది ఆ పోస్టర్ డిజైనింగ్ ని చూస్తుంటే సరిగ్గా ప్రెజెంట్ చేస్తే యోధుడుగా ప్రభాస్ కట్అవుట్ వీర బీభత్సంగా సూట్ అవుద్ది రాముడు అంటే ఎనలేని భక్తి ప్రేమ ఇష్టం ఇండియాలో ఆ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నాడంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కనిపించి మెప్పించాడంటే మాత్రం అతనికి అన్లిమిటెడ్ స్టార్డమ్ గ్యారంటీ అందులో డౌటే లేదు అందుకనే చెప్తుంది ప్రభాస్ కెరియర్ కు సంబంధించి ఈ అడుగు మామూలు అడుగు కాదు బ్రహ్మాండమైన అడుగు అని డైరెక్టర్ ఓంరావు రీసెంట్ గా చూసుకుంటే తానాజీ మూవీని డైరెక్ట్ చేశారు ఆ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్ గా ఉంటాయి
విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంటాయి. సో ఓం రౌత్ ఈ సినిమాని వేరే లెవెల్లోనే, ప్రభాస్ ను కూడా వేరే లెవెల్లోనే ప్రజెంట్ చేస్తారు అని అనుకోవచ్చు, గట్టిగా నమ్మకం కూడా తీసుకోవచ్చు. అద్భుతమైన సెట్స్ తో, ఎక్సలెంట్ విజువల్ ఎఫెక్ట్స్, అద్భుత విన్యాసాలతోనే ఈ సినిమా ఉండబోతుంది. ఆ రకంగానే ప్రణాళికలు ఈ మూవీ థీమ్ సిద్ధం చేసుకుంటుందని తెలుస్తా ఉంది. టెక్నికల్ గా ఎంఆర్ రిచ్ గా ఉండబోతుంది ఈ సినిమా. పైన 3D ఫార్మేట్ లోనే ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంటర్టైన్ చేయబోతుందని కూడా చెప్తుంది మూవీ థీమ్. రాముడుగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. మరి రావణాసురుడు ఎవరు అంటే దానికి సంబంధించి బాలీవుడ్ లోని ఓ టాప్ సెలబ్రిటీని సంప్రదిస్తున్నామని మూవీ థీమ్ చెప్పుకొస్తుంది. త్వరలోనే ఆ విషయానికి సంబంధించి కన్ఫర్మేషన్ వస్తుంది అంటున్నారు. చూడాలి మరి ఆ టాప్ బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో. తర్వాత సినిమాని 300 కోట్లకు పోయిన భారీ బడ్జెట్ తోనే రూపొందిస్తున్నారని తెలుస్తుంది. తెలుగు హిందీ భాషల్లో స్ట్రైట్ గానే ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఆ పైన తమిళ్, మలయాళం, కన్నడ, మరికొన్ని ఫారిన్ లాంగ్వేజెస్ లో ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేసే ప్రయత్నాల్లోనే ఈ మూవీ టీమ్ ఉందని తెలుస్తా ఉంది. మోస్ట్ పాపులర్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఈ సినిమా కథలో కనిపిస్తుంది అని చెప్తున్నారు. మాక్సిమం రామాయణ యుద్ధమే ఈ సినిమాలో కనిపించబోతుందని అర్థం అవుతా ఉంది. ఏదైతేనే ప్రభాస్ దూకుడు మాత్రం మామూలుగా లేదు. తెలుగు సినిమానే కాదు, టోటల్ ఇండియన్ సినిమానే వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు. ప్రభాస్ తో సినిమా అంటే మినిమం 300 కోట్లకు పైన బడ్జెట్, ఏ మాటలు నడుస్తూ ఉన్నాయి. రాధేశ్యామ్ మూవీ బడ్జెట్ లెక్కలు అరౌండ్ 200 కోట్లకు పైన అని మాట్లాడుతున్నారు. నాగేశ్వరంతో ప్రభాస్ మూవీ బడ్జెట్ కూడా 400 కోట్లకు పైన అని వినపడుతున్నాయి మాటలు. ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమా బడ్జెట్ మోర్ దాన్ 300 క్రోర్స్ అనే చెప్తున్నారు. అది ప్రభాస్ లెవెల్, కంప్లీట్ గా వేరే లెవెల్. ప్రభాస్ జోరు ఇలాగే కొనసాగాలి. ఇండియన్ సినిమా మార్కెట్ లెవెల్ ని ఎప్పటికప్పుడు ఇంకా పెంచుకుంటానే వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్ యంగ్ రెబల్ స్టార్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు 2022. ఆ రోజున కావలసినంత సందడి చేయడానికి ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు గట్టిగానే సిద్ధమవుతున్నారు. తెలుస్తా ఉంది ఆ రోజున మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాకు సంబంధించి, తర్వాత చేయబోయే సినిమాలకు సంబంధించి కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయని, వాటితో పాటు ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ని వినూత్నంగా చేయడానికి సూపర్ ప్రయత్నాలే జరుగుతా ఉన్నాయి. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని 2021 సాయంత్రం 7 గంటలకి ఇండియా వ్యాప్తంగా 65 మంది సెలబ్రిటీలు ఒకేసారి మెగాస్టార్ స్పెషల్ బర్త్డే CDPని రిలీజ్ అయిపోతా ఉన్నారు. CDP అంటే జస్ట్ పోస్టర్ కాదు, ఓ మోషన్ పోస్టర్ ని బయటికి తీసుకురాబోతున్నారని తెలుస్తా ఉంది. ఫస్ట్ టైం ఇలా ఓ సెలబ్రిటీ బర్త్డే సందర్భంగా జరుగుతా ఉంది ఇండియాలో. బాగుంది, ఐడియా అదిరిపోయింది. మెగాస్టార్ అంటే ఏదో ఒకటి స్పెషల్ గా ఉండాలి కదా, బాగా చేస్తున్నారు. అలానే 2022 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్న చిరు 152 మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కూడా బయటకు తీసుకొస్తున్నారని తెలుస్తా ఉంది. ఆ టీజింగ్ పోస్టర్ మంచి ఆసక్తిని కలిగిస్తుంది, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని పెంచుతా వెళ్తుంది. ఎరుపు క్లాత్ ను పట్టుకుని ఓ పిడికిలి బిగించి ఉంది, అది మెగాస్టార్ పిడికిలి క్లియర్ గానే అర్థమవుతా ఉంది. ఆ పోస్టర్ లో ఓ ఎమోషన్ కనబడతా ఉంది. ఏంటా ఎమోషన్ అంటే తిరుగుబాటు, దేనికి అగ్నిస్ట్ గా తిరుగుబాటు, ఖచ్చితంగా అన్యాయానికి అగ్నిస్ట్ గా తిరుగుబాటే. ఆ పోస్టర్ ని బట్టి అర్థమైపోతుంది ఈ సినిమాతో కూడా డైరెక్టర్ కొరటాల శివ ఓ స్ట్రాంగ్ మెసేజ్ నే ప్రేక్షకులకి ఇవ్వబోతున్నారు అని. ఆయన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ సాలిడ్ గా ఉంటది, మెసేజ్ సాలిడ్ గా ఉంటది, తెలిసిందే కదా. అది ఇంతకు ముందు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సినిమా కథలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ కూడా ఉంది అని తెలుస్తా ఉంది. సినిమాకి ఆచార్య అనే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని కూడా తెలుస్తా ఉంది. అందరికీ తెలిసిపోయినప్పటికీ ఆ రోజున అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. చూద్దాం ఆ ఫస్ట్ లుక్ ఎలాంటి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుందో. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.